బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ఆమీన్. ఐన్ సీన్ ఖాఫ్. ఇదే విధంగా అపార శక్తిమంతుడు వివేచనాపరుడైన అల్లాహ్ నీకు పూర్వం గతించిన వారికి వహీ సందేశము నీ పంపిస్తూ వచ్చాడు. ఆకాశాలలో భూమిలో ఉన్నవన్నీ ఆయనవే. ఆయన మహోన్నతుడు, చాలా గొప్పవాడు. ఆకాశం వారిపై నుంచి పగిలి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లే ఉంది. మరి దైవదూతలంతా స్తోత్ర సమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. భూవాసుల మన్నింపు కోసం వారు వేడుకుంటున్నారు. విన్నావా? నిస్సందేహంగా అల్లాహ్ ఏ క్షమించేవాడు, కృపాకరుడు. ఆయన్ని వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారిని అల్లాహ్ కనిపెట్టుకునే ఉన్నాడు. వాళ్ల వ్యవహారాలకు నువ్వు బాధ్యుడవు కావు. అలాగే నీవు ఉమ్ముల్ ఖురా, మక్కా వారిని, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికి సందేహానికి ఆస్కారమేలేని అందరూ సమావేశమయ్యే రోజు గురించి అప్రమత్తం చేయటానికి మేము నీ వద్దకు అరబీ ఖురాన్ను వహీ చేశాము. తీర్పు అనంతరం ఒక వర్గం స్వర్గంలో ఉండగా మరో వర్గం నరకాగ్నిలో ఉంటుంది. అల్లాహ్ ఏ గనక తలచుకుంటే వారందరినీ ఒకే సముదాయంగా చేసి ఉండేవాడు. అయితే ఆయన తాను తలచిన వారిని తన కారుణ్యంలోకి తీసుకుంటాడు. దుర్మార్గులను కాపాడేవాడు, సహాయపడేవాడెవడు ఉండడు. ఏమిటి, వారు అల్లాహ్ను వదలి ఇతరుల్ని తమ కార్యసాధకులుగా చేసుకున్నారా? యథార్థమేమిటంటే అల్లాహ్ ఏ కార్యసాధకుడు, ఆయనే మృతులను బ్రతికిస్తాడు. ఆయన ప్రతిదానిపై అధికారం కలవాడు. ఏ విషయంలో మీరు విభేదించారో దానికి సంబంధించిన తీర్పు అల్లాహ్కే అప్పగించబడుతుంది. ఈ అల్లాహ్ ఏ నా ప్రభువు, ఆయన్నే నేను నమ్ముకున్నాను, ఆయన వైపునకే నేను మరలుతున్నాను అని ఓ ప్రవక్త నువ్వు వారికి చెప్పు. భూమ్యాకాశాలను పుట్టించినవాడు ఆయనే. ఆయన మీకోసం మీ నుండే మీ జతలను చేశాడు, పశువుల జతలను కూడా చేశాడు. ఈ విధంగా ఇలలో మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూచేవాడు. భూమ్యాకాశాల తాళం చెవులు ఆయనవే. ఆయన తాను కోరిన వారికి ఉపాధిని విస్తృతంగా ఇస్తాడు, మరి తాను కోరిన వారికి తగ్గించి ఇస్తాడు. నిశ్చయంగా ఆయన ప్రతిదీ తెలిసినవాడు. ఏ ధర్మాన్ని స్థాపించమని అల్లాహ్ నూహ్కు ఆజ్ఞాపించాడో ఆ ధర్మాన్నే మీ కొరకు నిర్ధారించాడు. దానినే ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నీ వైపుకు వహీ ద్వారా పంపాము. దాని గురించే ఇబ్రాహీముకు, మూసాకు, ఈసా అలైహిముస్సలాంకు కూడా తాకీదు చేశాము. ఈ ధర్మాన్నే నెలకొల్పాలని, అందులో చీలిక తీసుకురావద్దని వారికి ఉపదేశించాము. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ఏ విషయం వైపునకు వారిని పిలుస్తున్నావో అది బహుదైవారాధకులకు చాలా భారంగా తోస్తుంది. అల్లాహ్ తాను కోరిన వారిని తన కార్యం కొరకు ఎన్నుకుంటాడు. తన వైపు మరలే వానికి ఆయన సన్మార్గం చూపుతాడు. వాళ్ళు తమ వద్దకు జ్ఞానం వచ్చిన మీదటే విభేదించుకున్నారు. అది కేవలం తమ మధ్యగల పంతాల కారణంగానే. ఒక నిర్ణీత కాలం కోసం అనే నీ ప్రభువు మాట ముందుగానే ఖరారై ఉండకపోతే వాళ్ల వ్యవహారం ఎప్పుడో తేలిపోయి ఉండేది. వాళ్ల తరువాత గ్రంథం ప్రసాదించబడిన వారు కూడా దాని విషయంలో చాలా తొలచి వేసే అనుమానానికి లోనై ఉన్నారు. కనుక ఓ ప్రవక్త, నువ్వు వారిని దాని వైపునకే పిలుస్తూ ఉండు. నీకు ఆదేశించబడిన దానిపై నిలకడగా ఉండు. వాళ్ల మనోవాంఛలకనుగుణంగా మాత్రం నడవకు. వాళ్లకు ఇలా చెప్పే, అల్లాహ్ అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్ని నేను విశ్వసించాను. మీ మధ్య న్యాయం చేయాలని నాకు ఆజ్ఞాపించబడింది. అల్లాహ్ ఏ మా ప్రభువు, మీ ప్రభువు కూడాను. మా కర్మలు మావి, మీ కర్మలు మీవి. మాకు మీకు మధ్య ఎలాంటి వితండవాదానికి తావులేదు. అల్లాహ్ మనందరినీ సమావేశపరుస్తాడు. కడకు ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. ఎవరైతే అల్లాహ్ విషయాన్ని ప్రజలు ఒప్పుకున్న మీదట అందులో వివాదాన్ని మొదలెడతారో వారి పిడివాదం వారి ప్రభువు దృష్టిలో నిరర్థకమైనది. వారిపై దేవుని ఆగ్రహం పడుతుంది. వారి కొరకు కఠినమైన శిక్ష ఉంది. అల్లాహ్ ఏ గ్రంథాన్ని సత్యబద్ధంగా అవతరింపజేశాడు, త్రాసును కూడా అవతరింపజేశాడు. నీకేం తెలుసు, బహుశా ప్రళయం దగ్గర పడిందేమో. దాన్ని నమ్మని వారే దాని గురించి ఆత్రం చేస్తున్నారు. దాన్ని నమ్మేవారు మాత్రం దానికి భయపడుతూ ఉన్నారు. అది రావటం సత్యమని తథ్యమని వారికి తెలుసు. గుర్తుంచుకోండి, ఆ గడియ విషయంలో గోల చేసేవారు బహుదూరపు అపమార్గంలో పడి ఉన్నారు.
అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో మృదువుగా వ్యవహరిస్తాడు. తాను కోరిన వారికి విస్తృతంగా ఉపాధిని ఇస్తాడు. ఆయన గొప్ప బలశాలి, ప్రాబల్యం కలవాడు. ఎవరైతే పరలోక పంటను ఆశిస్తాడో మేమతనికి అతని పంటలో సమృద్ధిని ఇస్తాము. మరెవరైతే ఇహలోక పంటను ఆశిస్తాడో అతనికి మేము అందులో నుంచే ఎంతో కొంత ఇస్తాము. ఇలాంటి వ్యక్తికి పరలోకంలో ఏ భాగమూ ఉండదు. ఏమిటి, అల్లాహ్ అనుమతితో నిమిత్తం లేకుండానే తమ కోసం ఏవైనా ధర్మాదేశాలను నిర్ధారించే అల్లాహ్ భాగస్థులను గాని వారు కలిగి ఉన్నారా? తీర్పుకు సంబంధించిన మాటే గనక ఖరారై ఉండకపోయినట్లయితే వీళ్ల మధ్య ఇప్పుడే వ్యవహారం తేల్చివేయబడేది. నిజానికి ఇలాంటి దుర్మార్గుల కోసమే వ్యధాభరితమైన శిక్ష ఉన్నది. ఈ దుర్మార్గులు తాము చేసుకున్న దానిపై భయపడటం నువ్వు చూస్తావు, అది ఆ పాపం వారిపై పడి తీరుతుంది. మరెవరైతే విశ్వసించి సత్కార్యాలు చేశారో వారు స్వర్గవనాలలో ఉంటారు. వారు కోరినదల్లా వారికి వారి ప్రభువు వద్ద లభిస్తుంది. అదే అసలు గొప్ప అనుగ్రహం. విశ్వసించి సున్నత్ ప్రకారం సత్కార్యాలు చేసిన తన దాసులకు అల్లాహ్ ఇచ్చే శుభవార్త ఇదే. ఓ ప్రవక్త, వారికి చెప్పు, దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు, కానీ బంధుత్వ ప్రేమను మాత్రం కోరుతున్నాను. ఎవడైనా మంచి చేస్తే మేమతని మంచిలో మరింత వృద్ధినిస్తాము. నిశ్చయంగా అల్లాహ్ అపారంగా మన్నించేవాడు, సేవలకు తగ్గ గుర్తింపునిచ్చేవాడును. ఏమిటి, ఇతను దైవ ప్రవక్త స అల్లాహ్కు వ్యతిరేకంగా అబద్ధం కల్పించాడని వారంటున్నారా? అల్లాహ్ ఏ గనక తలిస్తే నీ హృదయానికి సీలు వేస్తాడు. అల్లాహ్ అసత్యాన్ని చెరిపివేసి సత్యాన్ని తన వచనాల ద్వారా సత్యంగా నిలిపి ఉంచుతాడు. ఆయన ఆంతర్యాల్లో దాగి ఉన్న విషయాలను సైతం ఎరిగినవాడు. ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు, వారి తప్పులను మన్నిస్తాడు. మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. ఆయన విశ్వసించి సదాచరణ చేసే వారి విన్నపాల ని వింటాడు. తన కృపతో వారికి మరింతగా అనుగ్రహిస్తాడు. మరి అవిశ్వాసులకేమో చాలా కఠిన శిక్ష పడుతుంది. మరి అల్లాహ్ గనక తన దాసులందరికీ పుష్కలంగా ఉపాధిని ప్రసాదిస్తే వారు భూమిలో చెలరేగిపోతారు. కానీ ఆయన మాత్రం ఒక లెక్క ప్రకారం తాను కోరినదాన్ని అవతరింపజేస్తూ ఉంటాడు. తన దాసుల సంగతిని ఆయన బాగా ఎరిగినవాడు. ఆయన వారిని గమనిస్తూ ఉన్నాడు. ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఆయనే తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనే కార్యసాధకుడు, ప్రశంసనీయుడు. భూమ్యాకాశాల సృష్టి, వాటిలో ప్రాణుల సర్వవ్యాప్తి కూడా ఆయన నిదర్శనాలలోనివే. మరి తాను కోరినప్పుడు వారందరినీ సమీకరించే శక్తి కూడా ఆయనకుంది. మీపై ఏ ఆపదలు చిపడినా అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల పాపాల ఫలమే. ఆయనైతే వాటిలో చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు. మీరు భూమిలో పారిపోయి మమ్మల్ని లొంగదీయటం అనేది జరగని పని. మీకు అల్లాహ్ తప్ప మరో కార్యసాధకుడు గాని సహాయకుడు గాని లేడు. సముద్రంలో నడిచే పర్వతాల్లాంటి ఓడలు కూడా ఆయన నిదర్శనాలలోనివే. ఆయన గనక తలచుకుంటే గాలిని స్తంభింపజేయగలడు. అప్పుడు ఆ ఓడలు సముద్రంపైనే నిలిచిపోతాయి. నిశ్చయంగా ఇందులో సహనం వహించే, కృతజ్ఞులై ఉండే ప్రతి ఒక్కరి కొరకు సూచనలున్నాయి. లేదా ఆయన వారి దురాగతాల మూలంగా వారిని ముంచివేసినా ఆశ్చర్యం లేదు. ఆయన మటుకు వారి తప్పులన్నింటినో మన్నిస్తూ ఉంటాడు. మా సూచనల విషయంలో జగడం చేసేవారికి తాము పారిపోయి ఆశ్రయం పొందే చోటు ఏదీ లేదని తెలిసి వచ్చేలా చేయటానికి మేమీ విధంగా చేస్తాము. మరి మీకు ఏది ఇవ్వబడినా అది ప్రాపంచిక జీవితపు తాత్కాలిక సంపద మాత్రమే. అల్లాహ్ దగ్గర ఉన్నది ఇంతకన్నా మేలైనది, శాశ్వతమైనది. విశ్వసించి కేవలం తమ ప్రభువును నమ్ముకునేవారికి మాత్రమే అది లభిస్తుంది. మరి ఈ భాగ్యవంతుల గుణగణాలు ఎటువంటివంటే, వారు పెద్ద పెద్ద పాపాలకు, నీతిమాలిన చేష్టలకు దూరంగా ఉంటారు. కోపం వచ్చినప్పుడు కూడా క్షమిస్తారు. ఇంకా వారు తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు. నమాజును నెలకొల్పుతారు. వారి ప్రతి పని పరస్పర సలహా సంప్రదింపుల ద్వారా జరుగుతుంది. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా పేరున ఖర్చు పెడతారు. తమపై దౌర్జన్యం జరిగినప్పుడు ప్రతీకారం మటుకు తీర్చుకుంటారు. అపకారానికి బదులు అటువంటి అపకారమే. కానీ ఎవరైనా ప్రత్యర్థిని క్షమించి సయోధ్యకు వస్తే అతనికి పుణ్యఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ది. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు.
తనకు అన్యాయం జరిగిన మీదట ఎవరైనా సరిసమానంగా ప్రతీకారం తీర్చుకుంటే అలాంటి వారిపై నిందలు మోపే మార్గమేదీ లేదు. ఇతరులపై దౌర్జన్యానికి ఒడిగట్టి అకారణంగా భూమిలో అరాచకాన్ని సృష్టించేవారిని మాత్రమే నిందార్హులుగా నిలబెట్టే మార్గముంటుంది. అలాంటి వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది. మరెవడైనా సహనం వహించి క్షమాభిక్ష పెడితే నిస్సందేహంగా అది సాహసోపేతమైన పనులలో ఒకటిగా పరిగణించబడుతుంది. అల్లాహ్ ఎవరినైనా దారి తప్పిస్తే ఇక ఆ తరువాత అతన్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మరి నువ్వే చూద్దువు గాని దుర్మార్గులు శిక్షను చూచినప్పుడు మేము తిరిగి వెళ్లే మార్గం ఏదైనా ఉందా అని అంటూ ఉంటారు. ఇంకా నువ్వే చూస్తావు వాళ్ళు నరకం ఎదుట తేబడినప్పుడు అవమానభారంతో కృంగిపోతుంటారు, దొంగ చూపులు చూస్తుంటారు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు, ఈ ప్రళయదినాన తమ స్వయాన్ని తమ ఇంటివారలను నష్టానికి గురిచేసిన వారే వాస్తవానికి నష్టం పొందినవారు. నిశ్చయంగా దుర్మార్గులు శాశ్వత యాతనలో పడి ఉన్నారని తెలుసుకోండి. అల్లాహ్ తప్ప వారిని ఆదుకునే మిత్రులెవరూ ఉండరు. అల్లాహ్ దారి తప్పించిన వారికి మరే మార్గమూ ఉండదు. ప్రజలారా, తప్పించనలవి కాని ఆ రోజు అల్లాహ్ తరఫున రాకమునుపే మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజు మీకు ఏ ఆశ్రయమూ లభించదు, దాక్కుని ఆగంతకుల్లా వ్యవహరించేందుకు తగిన చోటు కూడా దొరకదు. ఓ ప్రవక్త, ఒకవేళ వారు గనక ముఖం త్రిప్పుకుంటే మేము నిన్ను వారిపై కావలివానిగా చేసి పంపలేదు. సుమా, సందేశాన్ని అందజేయటం వరకే నీ బాధ్యత. మేము మనిషికి మా కారుణ్యం రుచిని చూపించినప్పుడు అతడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతాడు. ఒకవేళ వారిపై వారి స్వయంకృతాల మూలంగా ఏదైనా ఆపద వచ్చి పడితే మానవుడు మా మేలునంతా మరచిపోతాడు. భూమ్యాకాశాల సామ్రాజ్యం అల్లాహ్దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు, తాను కోరిన వారికి ఆడపిల్లల్ని ఇస్తాడు, తాను కోరిన వారికి మగపిల్లల్ని ఇస్తాడు, లేదా వారికి మగపిల్లలను ఆడపిల్లలను కలిపి ఇస్తాడు. మరి తాను కోరిన వారిని సంతానహీనులుగా చేసేస్తాడు. ఆయన మహాజ్ఞాని, సంపూర్ణ అధికారం కలవాడు. ఏ మానవ మాతృనితోనూ అల్లాహ్ నేరుగా సంభాషించటం అనేది జరగదు. అయితే వహీ ద్వారా లేదా తెర వెనుక నుంచి లేదా ఒక దూతను పంపటం ద్వారా ఇది సంభవమే. మరి ఆ దూత అల్లాహ్ ఆజ్ఞననుసరించి అల్లాహ్ కోరిన సందేశాన్ని వహీ రూపంలో అందజేస్తాడు. నిశ్చయంగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు. అలాగే ఓ ముహమ్మద్ సాసం, మేము మా ఆజ్ఞతో నీ వద్దకు ఒక రూహ్, ఆత్మను పంపాము. అంతకుముందు నీకు గ్రంథమంటే ఏమిటో, విశ్వాసమంటే ఏమిటో తెలీదాయే. కానీ మేము దాన్ని జ్యోతిగా చేశాము. దాని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి సన్మార్గం చూపుతున్నాము. నిస్సందేహంగా ఓ ముహమ్మద్ సా, నువ్వు ప్రజలకు రుజుమార్గం వైపుకు దర్శకత్వం వహిస్తున్నావు. పాయింట్ 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 పాయింట్. భూమ్యాకాశాల్లోని సమస్తానికి యజమాని అయిన అల్లాహ్ మార్గం వైపుకు నడిపిస్తున్నావు. తుదకు సమస్త వ్యవహారాలు అల్లాహ్ వద్దకే చేరతాయి. సుమా.